అందరికీ తెలుసు స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో యువమిత్రుడు కమలాకర్ రెడ్డి ఈ నియోజకవర్గంలో అదే విధంగా భారతీయ జనతా యువమోర్చలో భారతీయ జనతా పార్టీలో నిబద్ధత తోటి పార్టీ జెండాను భుజాల మీద మోసిన మీకు అందరికీ తెలుసు నేను చెప్పేదానికంటే ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ యువకుని అడిగినా ఇక్కడ టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా యుక్త వయసు వచ్చినప్పటి నుంచి 2014 నుంచి 2020 సంవత్సరం వరకు నిరంతరం టిఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన నిలబడ్డాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ మిర్దొడి మండలంలో గాని దుబ్బాక నియోజకవర్గంలో ఆనాడు దొమ్మాట కావచ్చు ఈనాడు దుబ్బాక కావచ్చు టిఆర్ఎస్ ఆటలు సాగకుంటా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా ఇవాళకి ఇవాళ అల్లుడు హరీష్ రావు గారు ఎన్నో ప్రలోభాలకు పెట్టాలనుకున్నా తన నిబద్ధతలో తన పోరాటంలో ఒక్క